హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలోర్ టీవీ. జగన్ గెలుపు ఖాయమంటూ పలు సర్వేలు పేర్కొన్నాయి. ముఖ్యంగా సిపిఎస్ సర్వే జగన్ ప్రభంజనం ఖాయమంటోంది. ఆ సంస్థ అధినేత ప్రొఫెసర్ వేణుగోపాల్ కూడా జగన్ విజయానికి పలు కారణాలున్నట్టు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో విధంగా పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని ఒకసారి, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని మరోసారి, 150 సీట్లలో విజయం సాధిస్తామని ఇంకోసారి అంటున్నారు. ఓట్ల లెక్కింపు వరకు పార్టీ కార్యకర్తలను, ఏజెంట్లను నిలుపుకోవడం కోసం వారిలో ఆత్మస్థైర్యం కల్పించడానికే బాబు ఇలా అంటున్నారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు వెళ్లి నాయకులను కలుస్తూ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇంట గెలిచి రచ్చగెలవాలని బాబుకు తెలిసినట్లు లేదు. అయితే బాబు ఇంట గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో టీడీపీకి 2 నుంచి 3 ఎంపీ సీట్లు కూడా వస్తాయని నమ్మకం లేదు. సర్వేలకు చంద్రబాబే ఆద్యుడు. ఏపీలో ప్రతి నెలా వైఎస్ఆర్సీపీ పుంజుకుంటూ వచ్చినట్లు మేం శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలో తేలింది. మహిళలు, డ్వాక్రా మహిళలు టీడీపీకే ఓట్లేశారనుకోవడం తప్పు. ఈ విషయాన్ని పక్కా డేటాతోనే చెబుతున్నా. ఫిబ్రవరి మధ్యలో ఒకసారి, మార్చిలో మరోసారి మేము సర్వే చేశాం. డ్వాక్రా మహిళలు 45% మంది టీడీపీకి, 46% మంది వైఎస్ఆర్సీపీకి, మొత్తం మీద మహిళలను తీసుకుంటే 8% మంది అధికంగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు. పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తే డ్వాక్రా మహిళలు తీసుకుని ఉండొచ్చు. వారు జగన్ ఇచ్చిన రుణమాఫీ, ఇతర హామీల ద్వారా కూడా ప్రయోజనం పొందాలని ఆశించారు. జగన్ ఫ్యాన్ అనే అంశం జనంలోకి రిథమిక్ గా వెళ్లింది. పొలిటికల్ మేనేజ్మెంట్, పబ్లిక్ మేనేజ్మెంట్, ఇలా ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా వైఎస్ఆర్సీపీ ముందు వరుసలో నిలిచింది. ఎన్నికలకు 10 రోజుల ముందు నాటికి టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీని బలపరిచిన ఓటర్ల సంఖ్య 5% పెరిగింది. ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ ఓటు షేర్ టీడీపీ కంటే 9% ఎక్కువైంది. ఇవన్నీ శాస్త్రీయంగా చేసిన సర్వే గణాంకాలు. ఫోన్లలో చేసే సర్వేలు వాస్తవాలను ఏమాత్రం ప్రతిఫలించవు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా ఉండడంతో సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్ల పైగా పెరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాగానే ఒకరు రేపు సెన్సెక్స్ పరుగులు తీస్తుందన్నారు. అదే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా సెన్సెక్స్ ను ప్రభావితం చేస్తుంది. టీడీపీకి 92%±10 వస్తాయని లగడపాటి సర్వే పేర్కొంది. ఆ 10 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. ఇలా సర్వే ఫలితాలు ఉండరాదు అని ఆయన పేర్కొన్నారు. జగన్ పార్టీ సీట్లు ఆశిస్తున్న వారి పేర్లు దగ్గర పెట్టుకుని ఎవరికి సీట్లు ఇస్తే బాగుంటుందనే అంశాన్ని చాలా చక్కగా అంచనా వేశారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. స్వల్ప మెజార్టీలు ఉన్న చోట్ల గొడవలు జరుగుతాయి. అందువల్ల బాబు చివరి వరకు పార్టీ క్యాడర్ను నిలుపుకోవడం కోసం విజయం టీడీపీదే అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈవీఎంల పంచాయతీ ఎజెండాగా చంద్రబాబు 10 రోజుల రాజకీయాలు నడిపిస్తారు. కొందరు డబ్బుల కోసం, సొంత ప్రయోజనాల కోసం సర్వేలు చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏమాత్రం శాస్త్రీయత, నెట్వర్క్ లేని సంస్థలు సర్వేలు చేసినట్లు ఫలితాలు ప్రకటించడం ఇందుకు నిదర్శనం. బెట్టింగ్ల కోసం కూడా సర్వేలను వాడుకుంటున్నారు. ఊరు పేరు లేని వారు సర్వేలు చేస్తూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. 2006 నుంచి మేము శాస్త్రీయంగా సర్వేలు చేస్తున్నాం. శాస్త్రీయ సర్వేలు ఎప్పుడు ఫెయిల్ కావు. ఎన్నికల కమిషన్ కోడ్ విధించినట్లే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలకు కోడ్ ఉండాలి. మోడల్ కోడ్ లేకపోతే మైండ్ గేమ్ సర్వేలు నడుస్తాయంటూ వేణుగోపాల్ పేర్కొన్నారు.